కర్కాటక రాశి వారికి, కర్కాటక లగ్నంలో పుట్టిన వారికి ఇప్పుడు ఫలితాలు. లగ్నంలో పుట్టినటువంటి వాళ్ళకి ఏ లక్షణాలు ఉంటాయి అనేది, కర్కాటక రాశిలో చంద్రుడు ఉండగా జన్మించినటువంటి వారికి గోచార రీత్యా ఇప్పుడు ఎటువంటి ఫలితాలు జరుగుతాయి అనేటువంటి విషయం మాట్లాడుతున్నాం. కర్కాటక రాశి కాలపురుషుడు నాలుగో స్థానం, జలతత్వ రాశి, చంద్రుడు అధిపతి, ఆయన కూడా జలగ్రహమే. ఈ చంద్రుడికి మిత్రగ్రహాలు రవి, కుజ, గురులు, శత్రుగ్రహాలు లేరు. ఎక్కువ గ్రహాలు సములుగా ఉంటారు. జనరల్గా ఏమిటంటే రవి, చంద్ర, కుజ, గురు అనే నాలుగు గ్రహాలు బాగా పరస్పరం సహకరించుకునేటువంటి రాశులు. సూర్యుడు రాజుగాను, కుజుడు సేనానాయకుడుగాను, గురువు మంత్రిగాను, చంద్రుణ్ణి రాణిగా గాను చెప్పేటువంటి ఆచారం ఉంది జ్యోతిష్ శాస్త్రంలో. కాబట్టి ఈ నాలుగు గ్రహాలు పరస్పరం సహకరించుకోవటం, ఈ నాలుగు రాశుల్లో పుట్టినటువంటి వాళ్ళకి మిగతా మూడు గ్రహాలు బాగా సహకరించడం అనేది జరుగుతుంది. ఇది చరరాశి కాబట్టి మనుషులు ప్రయాణాలు బాగా చేస్తారు, జల ప్రయాణాలు బాగా చేస్తారు. ఈత కొట్టడం అంటే ఇష్టం. వీరికి భాగ్యాధిపతి గురువు, మహాపురుషులైనటువంటి వాళ్ళని, పండితుల్ని వీళ్ళు ఆశ్రయిస్తే బాగా అభివృద్ధిలోకి వస్తారు. పుణ్యస్థానాల్లోనూ, విద్యాలయాల్లోనూ వీరు చక్కగా ప్రకాశిస్తారు. మృష్టాన్న భోజనం వీళ్ళకి ఇష్టంగా ఉంటుంది. వస్త్రాలు బాగా ఇష్టం, అలంకరణ, భూషణాలు, ఆభరణాలు, బంగారము, విలువైనటువంటి వస్తువులు వీరు బాగా లైక్ చేస్తారు. లలితమైనటువంటి వాళ్ళు, సుకుమారులు, కఠినమైనటువంటి వాళ్ళు కాదు. సందర్భాన్ని బట్టి మార్చుకుంటూ ఉంటారు. ఒక్కోసారి అతి కోపంగా ఉంటారు, ఒక్కోసారి అతి సౌమ్యంగా ఉంటారు. సందర్భాన్ని బట్టి మార్చుకుంటారు. మొత్తం మీద వీళ్ళు సౌమ్యులుగా చెప్పవచ్చు. ఆశ నిరాశలు వీరికి ఎక్కువే. ఆశ ఎక్కువ ఉంటుంది, అనుకున్న పని సాధించలేకపోతే నిరాశ కూడా కలుగుతుంది. స్థూలమైన శరీరము, ధర్మకార్యాలు చేస్తారు, న్యాయబద్ధమైనటువంటి వ్యక్తులు, సమాజానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయరు. కంగారు ఎక్కువ, మాటిమాటికి మనస్సు వికలం అవుతూ ఉంటుంది, మనసులో మార్పులు వస్తూ ఉంటాయి. ఇవాళ ఒక విషయం చెప్తారు, రేపు దానికి వ్యతిరేకంగా మరో నిర్ణయం చేస్తూ ఉంటారు. స్థిరత్వం లేదు. చరరాశి కదా, చంద్రుడు ఒక రకంగా స్త్రీ గ్రహమే కాకుండా పిరికితనం కూడా కొంచెం కలిగినటువంటిది గ్రహం. ఒకసారి నిరంకుశంగా ప్రవర్తించి ఆ తర్వాత వెంటనే తమ తప్పు తెలుసుకొని వాళ్ళని బతిమలాడటం, ఎవరైతే బాధపడ్డారో, ఎవరినైతే వీళ్ళు కోపపడ్డారో వాళ్ళని తమ స్వాధీనంలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. అతి సూక్ష్మమైనటువంటి విషయాలను కనిపెడతారు. ఎవరికీ తెలియనటువంటి విషయాలు అప్పుడు దాకా ప్రచారంలో ఉన్నటువంటి విషయాలు, కొత్త విషయాలు సడన్గా దయబలం వలన వీళ్ళు చెప్పగలుగుతారు, కనిపెట్టగలుగుతారు. కవులు, ఊహాజ్ఞానం ఉంటుంది, ఎక్కువగా ఊహాలోకాల్లోనే ప్రయత్నిస్తుంటారు. ప్రయాణాలంటే ఇష్టం. ప్రేమ, కోపం రెండు లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు, ఆశ నిరాశలు సమానంగా కలిగినటువంటి వాళ్ళు, పోటీతత్వం కలిగినటువంటి వాళ్ళు, ఉత్సాహవంతులు, అసాధ్య కార్యాలను సుసాధ్యం చేస్తారు, కాన్స్టెంట్గా ఉండరు. అయితే కొన్ని సందర్భాల్లో గురుగ్రహం, చంద్రగ్రహం అనుకూల స్థానాల్లో జన్మకాలంలో ఉన్నప్పుడు, గజకేశ్వర వంటి యోగాలు ఫారం అయినప్పుడు, శుభగ్రహాలతో చంద్రుడికి సంబంధం ఏర్పడినప్పుడు వీళ్ళల్లో చాలా ఊహాశక్తి ఉంటుంది,
చాలా కొత్త అంశాలను కనిపెడతారు. నటన సంగీతం వీళ్ళకి బాగా ఇష్టం. చంద్రుడు కళలకు కారకుడు, 64 కళల్లోనూ వీరికి సులభంగా ప్రవేశం వస్తుంది. వాటిల్లో గొప్పవారని చెప్పేసి పేరు ప్రఖ్యాతులు పొందుతారు, విఖ్యాతి కలిగినటువంటి వాళ్ళు అవుతారు. వీళ్ళు మేధావులు, చాలా చక్కటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళలో ఈ రాశి కూడా ఉన్నది. ఈ కర్కాటక రాశిలో ప్రత్యేకత ఏంటంటే, శుభగ్రహమైనటువంటి గురువు కర్కాటక రాశిలో ఉచ్చ పొందుతాడు. మిత్రగ్రహమైనటువంటి కుజుడు కర్కాటక రాశిలో నీచ పొందుతాడు. గురుగ్రహం బలం ఆధారంగా ఈ వ్యక్తి యొక్క ప్రతిభ ఉంటుంది. ఈ చంద్రుడికి నీచస్థానం వృశ్చికము, ఉచ్చస్థానం వృషభము. వృషభ రాశిలో కనుక చంద్రుడు ఉంటే శుక్రుడు కారకత్వాలు కూడా కలిసి సినిమా యాక్టర్లు కావడానికి, నటులు కావడానికి, మంచి వక్తలు కావడానికి, పాండిత్యం ఉండటానికి, జగద్విఖ్యాత పురుషులు కావడానికి వీలున్నది. బుధక్షేత్రాల్లో కూడా ఈయన బలం పొందుతాడు. బుధుడు ఈయనకి మిత్రుడు కాబట్టి బుధక్షేత్రాల్లో మంచి బలం పొందుతాడు. బుధుడికి ఉండేటువంటి విద్యా జ్ఞానము, పాండిత్యము ప్రస్ఫుటంగా కనపడతాయి బుధక్షేత్రాల్లో చంద్రుడు ఉన్నప్పుడు. ఈయనకు అధిదేవత పార్వతీదేవి. సోమవారం రోజు పార్వతికి లక్ష కుంకుమార్చన చేసి ఆ కుంకుమ నుదుటిని ధరించి గనక వీళ్ళు కార్యక్రమాల్లో నిమగ్నులై ఉంటే గనక తప్పనిసరిగా విజయాలు పొందుతారు. ఈయన బాగా అనుకూలమించేటువంటి యోగాలు కొన్ని ఉంటాయి. చంద్రుడితో కలిసినటువంటి గ్రహాలు, చంద్రుడితో శుభగ్రహాలు కలవటం, చంద్రుడి నుంచి కేంద్ర కోణ స్థానాల్లో శుభగ్రహాలు ఉండటం, గజకేసరి యోగం, చంద్రుడికి ద్విద్వాదశాల్లో శుభగ్రహాలు ఉండటం ఇత్యాది యోగాలు కలిగినప్పుడు చంద్రుడు చాలా బలంగా ఉండి తన యొక్క శుభ ఫలితాలని సంపూర్ణంగా ఇస్తాడు. భూమికి దగ్గరగా, చాలా దగ్గరగా ఉండే గ్రహం చంద్రుడు. ఆ కారణం చేత భూలోక వాసుల మీద చంద్రుడి ప్రభావం సంపూర్ణంగా ఉంటుంది. ఈ చంద్రుడికి జ్యోతిషంలో అత్యంత ప్రాధాన్యత ఉన్నది, ఆయన ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ రోజు ఆ నక్షత్రంగా భావిస్తాం. 27 నక్షత్రాల్లో ఈయన ఉండేటువంటి సమయాలను ఆ 27 నక్షత్రాల పేరు మీదుగా ఈరోజు అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతికా నక్షత్రం అని చెప్పి చెప్తూ ఉంటాము. చంద్రుడి యొక్క బలం జన్మకాలంలో చాలా ఎక్కువగా ఉండాలి. లగ్న బలంతో కూడా పాటుగా చంద్రుడు కూడా బలంగా ఉన్నప్పుడే ఆరోగ్యం ఉంటుంది. లేకపోతే బాల్యదశలోనే అనారోగ్యాలు రావడానికి వీలుంది. మనసుకు కారకుడు చంద్రుడు. చంద్రుడు దెబ్బతిన్న ప్రతి సందర్భంలోనూ మనోవికలత్వం ఏర్పడుతుంది, మనశ్శక్తి తక్కువగా ఉంటుంది. ప్రధానంగా రాహుకేతుల యాక్సిస్లో చంద్రుడు పడినప్పుడు వైద్య సహాయం కూడా తీసుకోవాల్సి వస్తున్నది. తప్పనిసరిగా వాళ్ళకి మానసికమైనటువంటి దుర్బలత్వం ఉంటూ ఉన్నది. పాపగ్రహాలతో కలిసినటువంటి చంద్రుడు చాలా దుష్ఫలితాలను ఇస్తాడు. మనసు కూడా ఆరోగ్యంగా బలంగా ఉండాలి, లేకుంటే మనోదుర్బలత్వం ఏర్పడుతుంది. వైద్య సహాయం, సైకియాట్రిస్ట్ దగ్గరికి పోవాల్సి వస్తుంది. చంద్రుడు పక్షబలం కలిగినటువంటి వాడు. సూర్యుడికి దగ్గరగా వచ్చే కొద్దీ ఆయన బలాన్ని కోల్పోతాడు. సూర్యుడికి దూరంగా వచ్చిన ఉన్నప్పుడు సంపూర్ణమైనటువంటి బలంతో ఉంటాడు. పౌర్ణమి రోజు సూర్యుడు ఉన్నటువంటి రాశికి ఎదురు రాశిలో చంద్రుడు ఉంటాడు. అప్పుడు పూర్తి కళలు కలిగి ఉంటాయి. ఆ తర్వాత పాడ్యమి మొదలుగా క్రమక్రమంగా తను కళలు తగ్గుతూ ఉంటాయి. అమావాస్య వచ్చే సమయానికి పూర్తిగా తగ్గిపోతాయి. మళ్ళీ అమావాస్య తర్వాత కళలు క్రమంగా పెరుగుతూ ఉంటాయి. అందుకని అమావాస్య సమయంలో మనం శుభముహూర్తాలు ఏం పెట్టుకో. కారణం ఏమిటంటే చంద్రుని యొక్క కాంతులు పూర్తిగా క్షీణించి ఉంటాయి. క్షీణ చంద్రుడు ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. సూర్యకాంతిలో చంద్రకిరణాలు కలిసిపోవటం వలన చంద్రుడి యొక్క ప్రభావం తగ్గుతుంది. ఆ కారణం చేత చంద్రబలం లేనప్పుడు శుభకార్యాలు చేయడానికి వీలు కుదరదు. గురు శుక్ర మాధ్యమి ఎలాగో చంద్రుడు కూడా క్షీణ చంద్రుడు అయినప్పుడు దోష ఫలితాలను ఇచ్చేవాడు. కాబట్టి మనం అమావాస్య చంద్రుడిని, అమావాస్య తిథిని పుణ్యకార్యాలకు స్వీకరించటం లేదు. సూర్యచంద్రుల మధ్య డిస్టెన్స్ని బట్టి తిథులు ఏర్పడతాయి. అమావాస్య రోజు ఒకే డిగ్రీలో ఉంటారు.
పన్నెండు పన్నెండు డిగ్రీలు చంద్రుడు ముందు కదిలే కొద్దీ ఒక్కొక్క తిథి ఏర్పడుతుంది. తిథులు ఏర్పడటానికి కారణము సూర్యచంద్రుల మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ మాత్రమే. పాపగ్రహాలతో చంద్రుడు కలిసినప్పుడు చాలా దుష్ఫలితాలు కలుగుతాయి. శని కలిసినప్పుడు మనోవికలత్వం, మంచి ఆలోచనలు రాకపోవటం, కుశించుకుపోయే స్వభావం ఏర్పడుతుంది, నేత్రవ్యాధులు కలుగుతాయి. నేత్రవ్యాధుల విషయంలో చంద్రుడు కూడా చాలా ప్రధానమైనటువంటి గ్రహం. ఎడమ కంటికి కారకుడు చంద్రుడు. అట్లాగే కుజగ్రహంతో కలిసినప్పుడు చంద్రుడు బలహీన పడిపోతాడు. వ్యక్తి స్వభావంలో మార్పు ఉంటుంది, దుందుడుకు తనం ఉంటుంది, కోపతాపాలు ఉంటాయి, చిన్న విషయాలని పెద్దగా ఆలోచించటము, ఎదురు తిరగటము, కలహాలు, భార్యాభర్తల మధ్య సంబంధాలు చెడిపోవటంలో కూడా ఈ చంద్రకుజుల కాంబినేషన్ కనిపిస్తూ ఉన్నది. అదే శుభగ్రహాలతో కలిసినప్పుడు ఆ వ్యక్తిలో వికాసం ఉంటుంది. హీ విల్ ఎక్సెల్ టు ఎనీ లెవెల్ అని చెప్పేసి అతనిలో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తాడు. చంద్రగ్రహము ఎక్కువగా మానవాళి మీద ప్రభావితం చూపిస్తుంది. భూగోళం మీద ఉండేటువంటి వృక్షాలు, లతలు అన్నీ చంద్రుడు ఆధీనంలో ఉండేటువంటివి. ఈ జలం అన్నది చంద్రుడు ఆధీనంలో ఉండేటువంటి విషయం. సముద్రం నుంచి పుట్టాడు ఈయన. సముద్రాలు, జలము అన్నిటిని కంట్రోల్ చేసేటువంటి ప్లానెట్గా చంద్రుడిని గుర్తించారు. శుభం.